వెల్కమ్ అరుణాస్ కిచెన్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి సీజన్తో సంబంధం లేకుండా మనకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్ ఆర్ మిల్క్ షేక్ చేసుకోవచ్చండి. అది ఎలాగో చూసేద్దామా. ఇవి చూస్తున్నారు కదండి, మ్యాంగో క్రష్ అండ్ బ్లూబెర్రీ క్రష్ అండి. ఇది కంప్లీట్గా ఫ్రూట్స్తో చేసిన లిక్విడ్ అండి. చూస్తున్నారు కదా, ఇవి కంప్లీట్గా ఫ్రూట్స్తో చేసిన, మనకి మ్యాంగోనే కాదండి, కివీ, స్ట్రాబెర్రీ, బ్లాక్ కరెంట్, పైనాపిల్, ఇంకా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని ఫ్రూట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయండి సూపర్ మార్కెట్స్లో. ఇవి ఇలా బాటిల్స్లో దొరుకుతాయండి మనకి లిక్విడ్స్. చూస్తున్నారు కదా, మాలాస్ అండి, బ్రాండెడ్. సో అదైతే చాలా బ్రాండెడ్, అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది 1 లీటర్ అండి, ఇది 750 ml బాటిల్స్ అండి, మనకి అవైలబుల్గా ఉంటాయి. సో చూసేద్దాం. ముందుగా పాలు అండి, ఐస్ క్యూబ్స్ అండి, బ్లూబెర్రీ క్రష్ అండి. ముందుగా ఒక జార్ తీసుకోవాలి జ్యూసర్. అందులోకి ఇవి ఫ్రోజన్ మిల్క్ అండి, అంటే గడ్డగట్టిన పాలు. తర్వాత దీన్ని ఏదైనా ఒక కర్రతో కానీ ఒక స్టిక్తో కానీ ఇలా మనం మ్యాష్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఈ విధంగా చూసారా ఎలాగా మ్యాష్ అయిపోయిందో, దాన్ని కట్ చేసుకొని మనం జార్లో వేసుకోవాలండి. సో మీరు ఫ్రోజన్ మిల్కే వాడాల్సిన అవసరం లేదండి, కోల్డ్ మిల్క్ అయినా వాడచ్చు. ఫ్రోజన్ మిల్క్ వాడడం వల్ల తేడా ఏమిటంటే మిల్క్ షేక్ అనేది థిక్గా వస్తుందండి, ఐస్ క్రీమ్ లాగా. చూస్తున్నారు కదా ఈ విధంగా. మీరు అంత థిక్నెస్ వద్దు అంటే కోల్డ్ మిల్క్ యూస్ చేసుకోవచ్చు. దాంట్లోనే ఐస్ క్యూబ్స్ వేస్తాను, ఐస్ క్యూబ్స్ కూడా అవసరం లేదు, మీరు కోల్డ్ వాటర్ అయినా వాడుకోవచ్చు. తర్వాత బ్లూబెర్రీ క్రష్ అండి, మిల్క్ షేక్. ఇది మనం రెస్టారెంట్స్లోకి కానీ ఐస్ పార్లర్లోకి వెళ్ళినా కానీ మనం 100-120 పే చేసి మరీ తాగుతామండి. సో ఇప్పుడు మన ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ వేస్తున్నానండి, చాలా తేలిగ్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ షుగర్, ఆల్రెడీ ఈ లిక్విడ్లో షుగర్ యాడ్ అయ్యి ఉంటుంది. సో బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు ఎలా బ్లెండ్ అయిపోతుందో. పిల్లలకి కూడా చాలా నచ్చుతుందండి, చాలా టేస్టీ. మీరు బ్లాక్ కరెంట్ చాలా చోట్ల వినే ఉంటారు. ఈ మిల్క్ షేక్ అనేది సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. 2 స్పూన్స్కి 1 గ్లాస్ అవుతుందండి. చూస్తున్నారు కదండి మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. సో ఇలా థిక్గా ఉంటుందండి. సో చాలా చాలా టేస్టీ బ్లాక్ కరెంట్ రెడీ అయిపోయింది. మరొక జ్యూస్ చూసేద్దాం. సో మ్యాంగో క్రష్ అండి, మ్యాంగో మిల్క్ షేక్. మనకి సమ్మర్లోనే దొరుకుతుంది మ్యాంగో, కానీ ఇలాంటి లిక్విడ్ బాటిల్ ఉంటే మనకి ఎప్పుడైనా తాగేయచ్చు అండి. 1 కప్ మిల్క్ అండి, మీరు ఫ్రోజన్ మిల్క్ అయినా వాడుకోవచ్చు, అలా లూజ్ మిల్క్ అయినా వాడుకోవచ్చు. ఐస్ క్యూబ్స్, ఇంకా షుగర్ అండి. షుగర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ మనకి లిక్విడ్లో షుగర్ కూడా మిక్స్ అయ్యి వస్తుంది. సో ఇలా సీల్ వేసింది కదా. మీరు ప్రతిదీ బాటిల్ వాడే ముందు షేక్ చేయాలండి, బాగా షేక్ చేసిన తర్వాతనే మనకి ఇది యూస్ చేసుకోవాలి. సో చూస్తున్నారుగా కంప్లీట్ లిక్విడ్ అండి. ముందుగా జార్లో 2 టేబుల్ స్పూన్స్ మ్యాంగో క్రష్ వేసుకోవాలి. అసలు రియల్లీ మ్యాంగో జ్యూస్ తాగిన ఫీలింగే ఉంటుందండి, చూస్తున్నారు కదా. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత షుగర్ 1 టీ స్పూన్, మిల్క్ కూడా వేసుకోవాలి. తర్వాత వీటిలన్నింటినీ కలిపి బ్లెండ్ చేసేసుకోవాలి. కోల్డ్ మిల్క్ వేసానండి, కోల్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల లిక్విడ్ లాగా వస్తుంది, అంటే మిల్క్ షేక్ జ్యూసీగా. ఫ్రోజన్ మిల్క్ వేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ లాగా థిక్గా వస్తుందండి. సో చూస్తున్నారు కదా మన ఎమ్మీ మ్యాంగో క్రష్ రెడీ అయిపోయింది. సో ఇదండి మన వీడియో, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.